ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు స్థానిక మా నాయకుడు ఏసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధారెడ్డి గారి నాయకత్వంలో నర్సంపేట పార్టీ శ్రేణులతోని ఇలా దిష్టిబొమ్మ దానానికి మేము పిలుపునిచ్చి కాల్చే క్రమంలో ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని సామాన్యమైన పోలీసులను వాళ్ళ మా ఒక పోరాటాలను ఇలా అణచివేత చేసే విధంగా మీరు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది మేము ప్రజలకు ప్రతి ఒక్క నిరసన చేసుకునే హక్కు మాకున్నది ఆ హక్కును మీరు ఇలా కాలరాస్తున్నారు పోలీసులను పట్టుకొని మీరు ప్రజలే ఈ గుణపాఠం చెప్తారు ప్రజలే తీర్పిస్తారు మీరు రాగల రాష్ట్రంలో ఇలా టిఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయి స్థానిక ఎమ్మెల్యే కూడా మరి కళ్ళు కనబడతలేవా ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తానో నువ్వే అర్థం చేసుకోవాలి ఈ ఒక స్థానిక ప్రజలు తీర్పిచ్చి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది ప్రజలు అంతిమ తీర్పిస్తానని